నా పేరు శ్రీనివాస్ గుప్తా. ఓకే. నేను బల్గంపేట ఎల్లమ్మ టెంపుల్ ట్రస్ట్ బోర్డు మెంబర్, ఎక్స్ ట్రస్ట్ బోర్డు మెంబర్ని. ఓకే. నా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా కారు గుర్తుకే మా ఓటు. ఓకే. ఎందుకంటే కేసీఆర్ అంటే అభిమానం, ఆయన చేసే అభివృద్ధి పనులు మాకు నచ్చినాయి. ఓకే. అన్ని కమ్యూనిటీలకు సమన్వయం చేయడం, అన్ని కమ్యూనిటీలకు పదవులు ఇవ్వడం, ఈ మధ్యలో మా గుప్తాస్కి 3 నామినేటెడ్ పోస్టులు కూడా ఇచ్చారు. తెలంగాణ పర్యాటక డెవలప్మెంట్ టూరిజం శాఖ ముప్పల శ్రీనివాస్ గారికి ఇచ్చారు. ఓకే. బొగ్గారావు దయానంద్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇంకోటి అమరవాది లక్ష్మీనారాయణ గారికి భారీ పరిశ్రమ శాఖ ఇచ్చారు. ఇంతకుముందు కూడా మన వైశ్య కమ్యూనిటీ నుంచి, మన గుప్తాస్ నుంచి ఉంది. నేను కమ్యూనిటీ గురించి మాట్లాడకూడదు, కాకపోతే ప్రతి ఒక్క కులాలకు, బీసీలకు, మైనార్టీలకు, అగ్రవర్ణాలకు, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నాడు. నేను కమ్యూనిటీ గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే నేను గుప్తా కాబట్టి కావాల్సి కమ్యూనిటీ గురించి చెప్పాల్సి వచ్చింది. సో నాకు నేను క్యాస్ట్ పట్ల అని కాదు, అంటే మా ఇదివరకు ఈ 72 సంవత్సరాల్లో ఈ వైశ్యాస్కి, గుప్తాస్కి ఎటువంటి పొలిటికల్ పవర్ లేదు, ప్రాధాన్యత లేదు. సో ఈ మధ్యలో మీకు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, సిద్దిపేట బిడ్డ మాకు చాలా సంతోషం. సిద్దిపేటలో కూడా మా ఆర్యవేశ్లు ఎక్కున్నారు, అక్కడి నుంచి కూడా ఆయనకు సపోర్ట్ ఉంది. టోటల్గా మనం స్టేట్ మొత్తం, తెలంగాణ స్టేట్ మొత్తం, మాది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్, అందులో డిప్యూటీ గవర్నర్ ఉన్నాను. టోటల్ సోషల్ ఆర్గనైజేషన్ అయినప్పటికీ ఈ పొలిటికల్ టచ్ పొలిటికల్ సేవ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. నేను అదే చెప్పబోతున్నాను సార్, ముఖ్యమైన విషయం అదే మ్యాటర్, అదే ఎజెండా కాబట్టి, అదే ఇప్పుడు అదే సబ్జెక్ట్ కాబట్టి. మన నగరం విశ్వనగరం కావాలి అంటే ఓవర్ నైట్ విశ్వనగరం అయిపోదు. కాబట్టి మాకు తలసాని శ్రీనివాస్ గారు, మినిస్టర్ గారి అండాతో పాటుగా శేషకుమారి గారు కూడా ఎమ్మటే ఎల్లవేళ ఎన్ని అన్ని సమయాల్లో మాకు అందుబాటులో ఉంటారు. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఏది కానీ, ఏ ప్రాబ్లం ఉన్నా అర్ధమరాత్రి ఫోన్ చేసినా మాకు మా శేషకుమారి గారు, మా మేడం చాలా హ్యాపీగా మాకు సర్వీస్ చేస్తున్నారు. ఆమె ఎప్పుడు ఎల్లవేళ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు ఎనీటైమ్ ప్రజలలోనే తిరుగుడు. ఆమె కార్పొరేటర్ ఎలక్షన్లు వచ్చినప్పుడే కాదు, ఇప్పుడు తిరుగుతుందని కాదు, ఫస్ట్ నుంచి 5 ఏళ్ళ నుంచి, గత 10 ఏళ్ళ నుంచి ఆమె 2 సార్లు ఎలక్ట్ అయింది. అప్పటి నుంచి కూడా తను ఆమె ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, పింఛన్లు ఇప్పేయడం కానీ, లోకల్లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళకు సర్ది చెప్పడం కానీ, ఈ డ్రైనేజ్ గొడవలు, ఇండ్ల గొడవలు, ఏ ప్రాబ్లం ఉన్నా మేడం ముందుండి నిలబడి, తన భుజాల భుజస్కంధాల మీద వేసుకొని ఆమె నిలబడి అన్ని కార్యక్రమాలు చేస్తున్నట్టు. ఒక లేడీ ఇంత చేస్తుందంటే చాలా గ్రేట్ అనుకోవాలి. ఒక 10 మంది మగవాళ్ళు కూడా లేని ధైర్యం ఆమెలో ఉంది. కాబట్టి ఈసారి కూడా ఆమెనే మా వైశ్య కమ్యూనిటీ నుంచి, మా ఆర్యవేశ్యుల నుంచి కంపల్సరీ, మా వాసవి క్లబ్స్ నుంచి, ఆర్యవేశ సంఘాల నుంచి అందరం మేము మీటింగ్ పెట్టి మేము మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా మళ్ళీ ఈసారి టీఆర్ఎస్కి మనం ఓటేయాలి, కారు గుర్తుకే ఓటేయాలి. ఖచ్చితంగా మనం శేషకుమార్ గారిని గెలిపించాలని డిసైడ్ అయినాం. ఖచ్చితంగా వన్ సైడ్ వార్ ఉంటుంది, ఖచ్చితంగా మేడం గెలుస్తుంది, డౌట్ లేదు. ఓన్లీ కేసీఆర్ అభివృద్ధి తలసాని అనే కాదు, మా తలసాని సీనన్న మాకు ఇచ్చే గౌరవము, శేషకుమార్ గారు మాకు చేసే హెల్ప్, మాకు అందుబాటులో ఉండడం, దీనివల్ల మేడం ఖచ్చితంగా విన్, డౌట్ లేదు. ఆర్యవేశ్యులు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా విన్ అవుతారు. ఇది నేను స్వార్థంతో చెప్పట్లేదు, ఇది నిజం. ఎందుకంటే ప్రతి ఒక్క కమ్యూనిటీతోని, ప్రతి ఒక్క కమ్యూనిటీతో అంటే ఎవరు, మన మైనార్టీలతోని, అన్ని కులాలతోని, బీసీలతోని, ఎవరైనా ఎవరు ఏ కులంతోనైనా ఆర్యవేశ్యులకు లింకులు ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి మా ఒక్క ఓటు 100 ఓట్లతో సమానం. ఎందుకంటే షాప్లు వచ్చినప్పుడు, ఈ మధ్యలో మేము షాప్స్కి వ్యాపారం చేస్తున్నప్పుడు షాప్కి వస్తే కూడా మేము ఈ మధ్యలో ఇంతకుముందు భయపడేవాళ్ళం, వీళ్ళ కోటే వాళ్ళ కోటే అని చెప్పేవాళ్ళం కాదు, ఈసారి ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి జరగాలి, మన నగరం విశ్వనగరం కావాలి, గుంతల రేణి రోడ్డు కావాలి. మన కేటీఆర్ గారు కూడా మనం చెప్పారు. కాబట్టి మనం విశ్వనగరం కావాలి, మన హైదరాబాద్ అభివృద్ధి జరగాలంటే కంపల్సరీ మన కారు గుర్తుకే ఓటేయాలి, అంతే.